నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 2 ఏళ్ల షెడ్యూల్ను వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే ఈ అప్డేట్స్ ఇస్తుంది ఎవరో కాదు, రాజమౌళి ఫాదర్ విజయేంద్ర వర్మ. మొన్నటికి మొన్న కథ రాయటం పూర్తయిందని ఆయనే వెల్లడించారు. ఆ మరుసటి రోజే మూవీ బడ్జెట్కు సంబంధించి ఓ న్యూస్ వచ్చింది. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. భారత సినిమా చరిత్రలోనే మొదటిసారి ఇంత బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావటం విశేషం. మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. మూవీ కథ మొత్తం హాలీవుడ్ హిట్ సిరీస్ ఇండియన్ జోన్స్లా ఉంటుందని అన్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని విజయేంద్ర వర్మ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పాన్ వరల్డ్ లెవెల్లో మహేష్కు పేరు వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల కావడానికి ఇంకా ఎంత లేదన్నా 2-3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.